సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ప్రజా ప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కోట్లాది మంది ప్రజలు అభిమానుల దీవెనలతో సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి కోలుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి అభిమానులు లాంగ్ లివ్ కేసీఆర్, సీఎం సార్ గెట్ వెల్ సూన్ అంటూ పోస్టులు ట్వీట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కోవిడ్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని వారు ఫోన్లో పరామర్శించారు. అందరి ప్రార్థనలు, ఆశీస్సులతో తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవ చేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు, దేవుని దీవెనలతో సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. కరోనా నుంచి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మెడలోని శ్రీ గాయత్రి మాత ఆలయంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గామాత దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి. కరోనా నుంచి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మాజీ స్పీకర్ మసూదనాచారి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరితగతిన కోలుకోవాలని ఆయన భగవంతుణ్ణి ప్రార్థించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కొండగట్టు అంజన్నకు ముడుపులు చెల్లించారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకుంటారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్లోని వెలుగుగుట్ట మల్లికార్జున స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వేడుకున్నారు. సీఎం కేసీఆర్ కరోనాను జయించి త్వరలోనే ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని ఆకాంక్షిస్తూ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి తార్నాకలో గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని హోమం నిర్వహించారు. బషీర్బాగ్లోని కనకదుర్గమ్మ ఆలయంలో శాస్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాఘవ, కిషోర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓయూలోని ఆంజనేయస్వామి వారి ఆలయంలో టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు శ్రేయోభిలాషుల దీవెనలతో సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్థించారు. రంగారెడ్డి జిల్లా రాగ్యతండాలో మాజీ ఎస్సీ ఎస్టీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిరంతరం తెలంగాణ రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ తొందరగా కోలుకొని నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని ప్రార్థించారు. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. జెడ్పీ చైర్మన్ విఠలరావు సమక్షంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో మున్సిపల్ చైర్మన్ రాజయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోట్లాది మంది ప్రజలు అభిమానుల దీవెనలతో సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు చేశారు గ్రామస్తులు. కోట్లాది మంది ప్రజల దీవెనలతో సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని వేడుకుంటూ ఆలయ అధికారులు, అర్చకులు, పూజారులు నృసింహ సుదర్శన హోమం నిర్వహించారు. వరంగల్ అర్బన్ హన్మకొండలోని 1000 స్తంభాల గుడిలో కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ అర్చక సమైక్య అధ్యక్షుడు, 1000 స్తంభాల గుడి ప్రధాన అర్చకులు గంగూ ఉపేంద్ర శర్మ, భగవంతుడు ప్రజల ఆశీస్సులతో సీఎం కేసీఆర్ అతి త్వరగా కోలుకొని ప్రజాసేవ చేయాలని కోరుకున్నారు.
సీఎం కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడాలని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు తిరుమలలో పూజలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకుని ముఖ్యమంత్రి పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో పాల్గొనాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.